నమస్కారం, నా పేరు పవన్. వీడి పేరు మారుతి, వీడి పేరు అంజీ. కులాసాగా కాళ్ళు ఊపుతున్నామని మేమేదో సంతోషంగా ఉన్నాం అనుకోకండి, మాకు చాలా టెన్షన్లు ఉన్నాయి. మేము చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం అండి, ఎప్పుడు ఒకరిని ఒకరిని తిట్టుకోలేదు. ఈడొకడు, ఈడికి స్టార్టింగ్ ప్రాబ్లం. మన ఊర్లో బజాజ్ చేతకు నుంచి కొట్టినట్టు కొడితే గానీ మేము తిట్టుకో ఉన్నాం కానీ కొట్టుకోవాలి కదా. అలా అని మా స్నేహాన్ని మాత్రం తక్కువ అంచనా కండే. మీకు మా టెన్షన్ల గురించి చెప్పే ముందు మా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. అంటే బ్యాక్గ్రౌండ్లు అన్నాను కదా, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, అంత ఊహించుకోకండి. మాది చిన్న పల్లెటూరు, మా అలాగే మా నాన్నలు కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. పక్క పక్క పాకలే నాయుడు. దీని అమ్మ సిగ తెరగా చూస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను. అమాంతంగా మీద పడి కసక్కను కురికాయాలనిపిస్తాను. దీని కనుక ఒక్క పట్టు పడితే స్వర్గానికి చాలా బిత్తడు దూరంలో ఉన్నట్టే. కావుడు నిన్న దానికంటే లేతగా ఉందరా, ఏం తినిపించిందో గాని మంచి ఏపు మీద ఉంది. ఇది కనుక చేతికి చిక్కితే ఇక చెడుగునే. ఎంత ఏడిపించింద్రా ఈ కొడుకుంది మనల్ని. ఇప్పుడు ఏమైపోయింది ఇది? ఎప్పుడైపోయింది? వీళ్ళకింత ఆనందాన్ని ఇస్తుంది కోడి వీళ్ళది కాదు, పక్క వీధి శివయ్యది. పక్కవాడి దొబ్బేడలో ఇంత ఆనందం ఉందన్న నీతి మాకు చిన్నప్పుడే అర్థమైంది. వంకాయ చెట్టుకు టెంకాయలు కాయవనే తెలుగు సామెతని, మై ఫాదర్ ఇస్ మై హీరో అనే ఇంగ్లీష్ సామెతని నిజం చేస్తూ పెరిగిన మేము వైజాగ్లో అయితే చేతివాటం బాగా చూపించచ్చని గాలివాటంగా ఇక్కడికి వచ్చాం. కానీ అదంత ఈజీ కాదని 4 సార్లు పోలీసుల చేత కుమ్మించుకున్నాక తెలిసింది. కట్ చేస్తే చేతిలో చిల్లర లేదు, చేయడానికి ఉద్యోగం లేదు, లాటరీ కొట్టే లక్ లేదు, క్వార్టర్ కొట్టకపోతే కిక్ లేదు, రూమ్ రెంట్ కట్టే యోగం లేదు, టీ కొట్టాడి బాకీ తెచ్చే భోగం లేదు, ఏం చేయాలో తెలియక టెన్షన్ వచ్చేస్తాం. అలా టీవీ సీరియల్లో మా టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. సరే పెద్దగా చదువు లేకపోయినా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏమాత్రం తీసిపోకుండా బతకాలని ఉద్యోగాల కోసం ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళాం. మీకు జాబ్స్ కావాలి, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటో? హైట్, కలర్, బాడీ సార్? కాదమ్మా, క్వాలిఫికేషన్ 6th 7th 8th. పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యాం సార్. సూపర్. ఇప్పుడు 1970లో ఇదే క్వాలిఫికేషన్తో చార్లెస్ శోభరాజ్ అని ఇంటర్నేషనల్ దొంగ లక్షలు సంపాదించాడు. 1990లో హర్షద్ మెహతా స్టాక్ బ్రోకర్ 400 కోట్లు సంపాదించాడు. అంతెందుకు? రీసెంట్గా 2010లో హసన్ అలీ 1 కోటి సంపాదించి స్విస్ బ్యాంక్లో దాచిపెట్టాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కువ కాలం జైల్లోనే జీవితం గడిపారు, సంపాదించిన డబ్బు అనుభవించకుండానే. మీకు అర్థం కాలేదనుకుంటా, మీకు అలా అక్రమంగా డబ్బులు వచ్చి సెటిల్ అవ్వాల్సింది తప్ప సక్రమంగా ఉద్యోగాలు ఇచ్చి మీరెవ్వరూ సెటిల్ కాలేరు. అరే, మున్సిపాలిటీలో చెత్త ఏరుకునే జాబు కూడా మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలరా. మీకు అంతగా లైఫ్లో సెటిల్ అవ్వాలని బాగా గులగా ఉంటే డబ్బున్న అమ్మాయిని చూసేసి ప్రేమించేయండి, ఆ అమ్మాయికి తాళి కట్టేయండి, ఆ అమ్మాయికి కుక్కుగానో డ్రైవర్గానో వాచ్మెన్గానో ఇలాంటి పనులన్నీ చేసేస్తూ హోల్సేల్గా హానరీ హస్బెండ్గా సెటిల్ అయిపోండి. అది విషయం. మాకేమో అమ్మాయిలు పడరు, మా చదువులు చూసి ఎవడూ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మా బేవర్స్ బతుకులు ఎలా సెటిల్ అవుతాయో తెలియక టెన్షన్తో గోల్డ్ అన్ని కొరికేసుకుంటున్నాం. ఇదేంటనేగా, పూర్వం రాక్షసులకి నరవాసన పసిగట్టే గుణం ఉండేదట, అలా మా వాడికి ఆడవాసన పసిగట్టే గుణం ఉంది. 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడ ఆడ గాలి తగిలినా మా వాడి ముక్కు ఇట్టే క్యాచ్ చేసేస్తుంది. ఏరా, అరే ఇంకా 2 నిమిషాలు ఆ సైడ్ నుంచి ఒక అమ్మాయి 16 ఇయర్స్ అమ్మాయి మినిస్ తోటేసుకొని. విశాలక్షి, కాసిన కాఫీ నా మోహన్ బాయ్.
చితికిపోతున్న చిన్న పరిశ్రమ. నేనన్నా మీ మాట విందామని. నేను ఈ గొడుగు పెట్టి పొడిస్తే మొగుడుగా మర్యాదగా పైన వాళ్ళకి ఇచ్చిన టీవీ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టు. టీవీ లేకపోవడంతో నాకు నా సీరియల్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. అలాగే వాళ్ళు 6 నెలలుగా కట్టాల్సిన రెంట్ వసూలు చేసి వాళ్ళని ఖాళీ చేసి పంపించేయి. అయ్యో అయ్యో, నువ్వు ఇంత గౌరవంగా చెప్పిన తర్వాత కూడా ఖాళీ చేసుకుంటూ ఉంటారా? కొంచెం దూరంగా ఉండేవే వైరల్ కరెంట్ ఉంది ఎమ్మ కడుపు గారా. ఏమైనా ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పావా ఆడగా, టీవీ లేక సీరియల్స్ మొత్తం మిస్ అవుతున్నాడు. మా ఆవిడ చంపు తింటున్నాయా? ఇదిగో మీకు కూడా టీవీలో క్రికెట్ అయిపోయింది కదా, మా టీవీ మాకు ఇచ్చేస్తే మా బీవీ ఖుషి అవుతుంది, నేను కూడా ఇంట్లో టీవీ కనబడతాను. ఆ టీవీ సీరియల్స్ లో ఏముంటుంది అంకుల్? తొక్క తొక్క ఇల్లాలు గుడికెళ్ళగానే మీలాంటి ముసలి మొగుడు పనమ్మాయికి సైట్ వేయడం. ఎమ్మ కడుపు గారు నీకంటే తెలుసు. ఇందు మూలంగా యావత్ మంది పుర ప్రజలకి తెలియజేయండి. ఆ రంకు బాగోతో తెలిసిపోయిన ఇల్లాలు పనమ్మాయికి కాఫీలో విషం కలిపి ఆమెను చంపేయడం. దాన్ని ఎందుకు చంపడం పాపం? ఈ విషయం తెలిసిపోయిన పోలీసులు ఇల్లాల్ని వదిలేసి ఆ మొగుడిని జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతుంటే. మీరందరూ నా కొడుకు లాంటి వాళ్ళు. డాడీ టీవీ ఏం కర్మ, రుచి కూడా పంపిస్తాను. సమ్మర్ వస్తుంది కదా, హ్యాపీగా బీర్ బాటిల్స్ పెట్టుకోండి. కరెంట్ బిల్ కట్టినట్టు రెంట్ కూడా కట్టేస్తాను. మరి ఆంటీ ఏదో చెప్పుకోవాలి మా ఆడు సర్ది. వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో, నేను ఎప్పుడు బయటపడతాను. టీవీ కావాలి టీవీ. బ్రేకింగ్ న్యూస్, 2 రోజుల క్రితం హైదర్గూడ చౌరస్తాలో మస్తాన్ అనే వ్యాపారి కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ మదీనాగూడకు చెందిన సుధీర్ అనే యువకుడు మస్తాన్ని చాకచక్యంగా కిడ్నాపర్ల చెర నుంచి విడిపించాడు. దీంతో సుధీర్ని నగర పోలీస్ శాఖ అభినందిస్తూ తమ సిబ్బంది బంద్లు స్ట్రైక్ల మూలంగా బందోబస్తులో బిజీ అయిపోవడం వల్ల మస్తాన్ విడుదల ఆలస్యమైందని, సుధీర్ ధైర్య సాహసాలు మెచ్చుకోదగినవని, అందుకే సుధీర్కి తమ శాఖలో ఓ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. మస్తాన్ తన ప్రాణాలు కాపాడిన సుధీర్కి డబ్బు ఇవ్వడమే కాకుండా తన చెల్లెల్నిచ్చి పెళ్లి కూడా చేస్తానన్నాడు. రే ఐడియా ఏటల్ హచ్ పిచ్చివాడు, చెప్పేదినండి. మనం అర్జెంట్గా ఓ బాగా డబ్బులున్నాడు కిడ్నాప్ చేద్దాం. డబ్బున్నాడు తాలూకా ఎవడన్నా కిడ్నాప్ చేయాలి, కానీ డబ్బున్నాడు ఎత్తుకొచ్చేస్తే డబ్బులు ఎవడిస్తాడమ్మా? అవునా, లోకర్ తాళాలన్నీ వాడి దగ్గర. చెప్పేదినరా, ముందు మన మారువేషాల్లో వాడిని కిడ్నాప్ చేద్దాం, తర్వాత మారువేషాలు తీసేసి మనమే వెళ్ళి వాడిని సేవ్ చేద్దాం. దీంతో మీడియా ముందు వాడి ముందు హీరోలు అయిపోతాం. మనకి ఎలాగో స్టడీ సర్టిఫికేట్ లేవు, ఈ పని చేస్తే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ దొరుకుతుంది, దాంతో ఉద్యోగాలు ఇస్తారు, లైఫ్ సెట్. ఎలా ఇచ్చాను పాటించాడు కదా, అప్పుడు ఎవడన్నా పిల్లని పెళ్లి చేస్తాడు. సో మనం అర్జెంటుగా మన సిటీలో బాగా పలిసిన బిజినెస్ మ్యాన్ ఒకడిని సెలెక్ట్ చేసి స్కెచ్ చేసి వాడిని కిడ్నాప్ చేద్దాం. అరే వైజాగ్ అంతా తిరిగిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైందిరా, డబ్బున్నాడు ఎవడు ఈ ఊర్లో ఉండడు, ఉంటే ఏ అమెరికాలోనూ యూఎస్లోనూ ఏ లండన్లోనూ ఇంగ్లాండ్లో ఉంటాడరా. ఏహే, లండన్ ఇంగ్లాండ్ ఒకటే, అమెరికా యూఎస్ ఒకటే. బెస్ట్ ప్లాన్ ఏంటంటే ఏ ఉమెన్స్ కాలేజ్ అయినా లేడీస్ హాస్టల్ అయినా పెట్టుకుందాం. అరే మీరు సొల్లాపి పని చూస్తారా, నేను ఇస్తాను చూడు ఒక ఐడియా. ఈయన పేరు జేపీ, ఫారెన్లో గోల్డెన్ బిజినెస్ ఉన్నాయంట. అప్పుడప్పుడు మాత్రం వైజాగ్ వస్తుంటాడు, ఫ్యామిలీ ఇక్కడ ఉండదు కాబట్టి ఎప్పుడు ఒక్కడే తిరుగుతుంటాడు. ఇతన్ని అయితే కిడ్నాప్ చేయడం చాలా ఈజీ, రోజు పొద్దున్న గూడా పార్క్లో జాగింగ్కి వస్తాడు ఒక్కడే, అదే మన స్పాట్. చెప్పిందంతా గుర్తుందిగా, వచ్చేస్తాడు. ఏయ్ వాడికి హార్ట్ అటాక్ రా బాబోయ్. మనం కిడ్నాప్ చేసేలోపు వాడే చచ్చిపోయేలా ఉన్నాడు. ప్రాణం పోతే మర్డర్ కేసు మనమేకి వస్తుంది, పారిపోదాం పద. రేయ్ ఒక ఐడియా. ఏంటి? మీరు అర్జెంట్కి వెళ్ళి వాడి దగ్గర ఉన్న వాచ్ పర్సు బంగారం మొత్తం దొబ్బేయండి. ఎందుకు? మళ్ళీ ఇంకొన్ని ఎత్తుకొని కిడ్నాప్ చేసే వరకు డబ్బులు కావాలి కదరా, అందుకే తొందరగా వెళ్ళండి రా, జనాలు వస్తారు.
అంబులెన్స్ ఫోన్ చేశారా, జరగండి జరగండి, మర్చిపోండి అంబులెన్స్ ఫోన్ చేయండి. ఆ బాబు నువ్వు ఎక్కమ్మా. ఓకే థ్యాంక్స్. బాయ్ పోనీ పోనీ. యు ఆర్ లక్కీ. నో, ఐఎమ్ జేపీ. అదే జేపీ గారు, మిమ్మల్ని 10 మినిట్స్ లేట్గా తెచ్చుంటే నన్ను కాదు డైరెక్ట్గా యమునే పలక నుంచి ఉండేవాళ్ళు. నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? బయట వెయిట్ చేస్తున్నారు. ఆయన మీ చుట్టమా? గొట్టం. అదేనండి, గొట్టం నెప్పుడుతుంది, తీసేస్తారా? అది ఇంకొంచెం సేపు ఉండాలండి. నమస్కారం. నా ప్రాణాలు కాపాడింది నువ్వేనా బాబు? అన్నీ ఉన్నా లేవు చూసుకోండి. ముఖ్యంగా నీ వల్ల నేను ఉన్నాను, అంతే చాలు. అంటే అది లెక్క కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి సార్. వీటిని ఇక్కడ దాకా తెచ్చావంటే అన్నీ ఉన్నట్టే లెక్క బాబు. నా ప్రాణాలు కాపాడు, నిజంగా నువ్వు గొప్పవాడివి బాబు. నీకేం కావాలో చెప్పు. అరే, నేనేది ఆశించి సేవ చేయలేదు సార్, కేవలం మానవతా దృక్పథంతో. బాబు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాకు, మళ్ళీ నా గుండె నొప్పి వచ్చేలా ఉంది. సింపుల్గా నాకు అర్థమయ్యేది చెప్పవే సార్. అది అంటే నాకు పెద్దగా చదువు లేదు సార్, మంచి ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను సార్. చాలా సంతోషంగా ఉంది. నన్ను కాపాడి గొలుసు పరుసు తీసుకొచ్చావు చూడు, అది చాలా నీలో నిజాయితీ ఉందని తెలుసుకోవడానికి. నేను పెద్దగా చదువుకోలేదని చెప్పావు చూడు, అది చాలా నీలో నీతి ఉందని తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సార్. ఈ క్వాలిటీస్ కంటే నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఏం క్వాలిఫికేషన్ కావాలో చెప్పు. అంచేత మలేషియాలో ఉన్న నా కంపెనీలో నీకు నెలకు 60,000 ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో ఈ విజిటింగ్ కార్డు తీసుకుని రేపు పొద్దుటే ఈ ఊళ్ళో ఉన్న నా గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను కలు. చెప్పాను కదయ్యా, పొద్దుటే గెస్ట్ హౌస్కి వచ్చి కలు. కాళ్ళ మీద అది పడమాకే. ఏ చోటే ఫోన్ చూడు. చూసా, నోకియా E63 బాగుంది. నీ అబ్బ చోటే మియా, ఫోన్ ఎత్తబే. అమ్మో జేపీ, ఇప్పుడు నీకు బీపీ తెప్పిస్తా చూడు. బడే మియా, మీ గర్ల్ ఫ్రెండ్ ఇదిగో మాట్లాడు. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. ఏం బడే మియా, రాత్రి దాకా తిగలేదా? సార్ దిగింది సార్. లేదు సార్, అసలు తాగలేదు సార్. సరే బిజినెస్ ఎలా ఉంది? ఏంటి బ్రహ్మాండంగా ఉంది సార్, నేను చూసుకుంటున్నాను కదా. బిజినెస్ సంగతి అలా ఉంచు, నా కూతురు ఎలా ఉన్నారు? వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు సార్, ఒకళ్ళు హాట్ ఒకళ్ళు నీట్ ఇంకోళ్ళు ఘాటు సార్. ఇదిగో నా కూతురుకు మాని సంబంధం దొరకపోతే ఒకదాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, జోకులేసేవాడు జ్ఞాపం ఉందా నీకు? అంత మీ అభిమానం సార్. ఇక అలాంటి జోకులు వేయలే. ఏంటి సార్ పెళ్లి చేసి నన్ను మీ ఇంటి ఎల్లుండి చేసుకుంటారా సార్? నీకు అంత సీన్ లేదు కానీ నా కూతురు ముగ్గురికి ఇక్కడ మంచి సంబంధాలు చూశానయ్యా. సంబంధం చూడటమే కాదు, మన కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చాను, అక్కడ పంపిస్తున్నాను సార్. మీరు తొందరపడుతున్నారేమో సార్, వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలుసు, ఎలాంటి వాళ్ళు నువ్వు తెలుసుకో. ఇదిగో నెల రోజులు నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేయి, అబ్జర్వ్ చేసిన తర్వాత అమ్మాయిలు వాళ్ళకి పరిచయం చేద్దాం. వాళ్ళు అక్కడికి వస్తున్నారు రిసీవ్ చేసుకో. ఇదిగో మన గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ అలాట్ చేయి వాళ్ళకి. ముగ్గురిని కాదు షేర్ ఖాన్, ఒకేసారి 300 మంది పంపించు. నరుకుతారా సార్? లేదు, వెల్కమింగ్ చెప్తా. అనుకుంటా రికార్డింగ్ డెస్క్ ట్యూబ్ లో ఉన్నారు. బడే చోటే. హాయ్ చోటే మియా. హలో బడే మియా, మై బాస్ పవన్. హాయ్, ఐ యామ్ అంజీ. ఐ యామ్ ఓ మారుతరలా ఉంది బయట. ఇతనేంటి పోలీస్ కుక్కల వాసన చూస్తున్నాడు? మావాడి కొంచెం స్పెషల్ టాలెంట్ ఉంది. ఎవర్రా? మన ఫ్లైట్ లో కలిసిన ఎయిర్ హోస్టెస్ రా. వాసన చూసి అమ్మాయిలను గుర్తుపట్టారంటే వీళ్ళు మహామాయగాళ్ళ ఉన్నారు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఏంటి అది తెలుసా మీకు? ఇందాక వచ్చిన ఫ్లైట్ లో పరిచయం చేసుకున్నాం, 4 గంటలు బోర్ కొడుతుందని కరెక్ట్ చేశాం. కరెక్ట్ చేసి ఎంత తప్పే చేశారు సార్? ఒక ఆడమాగ కలిస్తే ఏం తప్పు జరుగుతుంది సార్? అదే వాడు మన ఊర్లో చేతక టైప్లే, ఉంచి కొడితే గానీ స్టార్ట్ అవ్వడు. అవునా? కొట్టరా ఫ్లైట్ లో ఉన్నంతసేపు అండర్స్టాండింగ్ కొద్ది ఒక ఆట ఆడుకుంటాయి. మాట్లాడించాలి గానీ రండి రండి. మలేషియా పిచ్చ పిచ్చగా నచ్చేసింది, మనం చచ్చేంత వరకు ఇక్కడే ఉండిపోతాం. అంతే కదా, ఇక మనం ఇక్కడే సెటిల్ అయిపోయి మలేషియా పాపలతో చలరేగిపోవాలి. ఏంటి అది చలరేగిపోవడం ఏంటి? డిగ్నిటీ లేకుండా? మాకు డిగ్రీయే లేదు, ఇంకా డిగ్నిటీ ఎక్కడి నుంచి వస్తుంది? డిగ్రీ లేదా? మీకు డిగ్రీ లేకుండా ఇంత పెద్ద ఉద్యోగం జేపీ గారు ఎలా ఇచ్చారు? మీకు హార్ట్ అటాక్ వస్తే అర్థమైంది. హార్ట్ అటాక్ ఏంటి? అదేనా, జేపీ గారికి మంచి హార్ట్ ఉందని చెప్తున్నాను. డిసిప్లిన్ గా ఉంచారనుకో మీ అల్లుడు పోస్ట్ కి బొక్క. సీట్ కలుచుకోండి, మందు కొట్టుకోండి, అమ్మాయిలు తెచ్చుకోండి. మీ ఇష్టం పడే అయితే నువ్వు వెళ్ళిపోయి జేపీ ముగ్గురు కూతుర్ని పంపించేవా? మీ కంటికి నేను ఏమైనా బ్రోకర్లా కనిపిస్తానా? 1 మంత్ మీరు జాబ్ చేశాక మీ కాంటాక్ట్ సర్టిఫికెట్ ని చూసి హ్యాపీ ఫీల్ అయితే అప్పుడు జేపీ గారు వాళ్ళ అమ్మాయిని పర్సెంట్ చేయమన్నారు. అప్పటిదాకా వాళ్ళు మీరు కలవడానికి వీల్లేదు. ఆ రూమ్ లోకి పడుకోండి. పడే అయితే బడే, ముందు మేము నిన్ను పడేస్తాం. హలే హలే ఏయ్ ఏంట్రా? అరే ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మలేషియా అమ్మాయిలు రా, అందమైన అమ్మాయిలు రండి. బడ్డే మన ఆఫీస్ గురించి మొత్తం తెలిసిపోయింది బడే. ఏ మాత్రం తెలుసుకున్నారండి? ఇక్కడ ఎంతో మంది అందమైన మలేషియన్ అమ్మాయిలు ఉన్నారని, వాళ్ళతో చాలా క్లోజ్ గా హార్డ్ వర్క్ చేయాలని, అని చేస్తే ఉద్యోగంలో ఎంతో సుఖం ఉంటుందని, మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని, వాళ్ళకి వెళితే జైలుకి వెళ్తారని ఈ విషయం ముందే మీకు నేను చెప్తున్నాను. ఏంటి మమ్మల్ని ఏదో పొగుడుతున్నట్టున్నావు? అవే మీ సీట్లు, అక్కడ వెళ్ళి కూర్చోండి. నా పని అయ్యాక మీ పని ఏంటో చెప్తా. కూర్చోవచ్చు. అదే మీకే చెప్పారు. గుడ్ మార్నింగ్. వెళ్ళి కూర్చోండి. మండే తన హస్బెండ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అలాగా చేసుకొని కూడా. అరే అరే, ఈ కంప్యూటర్ లో టీవీ వస్తుందా? నాదో చిన్న డౌట్ సార్. ఏంట్రా? వీళ్ళు ఇంత ఎదవలైన జేపీ గారు వీళ్ళని మంచోళ్ళని నమ్మారంటే ఖచ్చితంగా వీళ్ళేదో పథకం పని ఆయన బుట్టలో పడేసి ఉంటారు. ఫర్ సపోజ్ మీకు హార్ట్ అటాక్ వచ్చినా వీళ్ళు రక్షించారని నా డౌట్ సార్. నాకు డౌటే, వాళ్ళు రక్షించారు. ఈ విషయం జేపీ గారి దగ్గర ప్రూవ్ చేశారనుకో కేల్కత్తం దుకాన్ పన్ వాళ్ళని క్లోజ్ చేయొచ్చు. అందరు కొట్టండి. వెళ్ళి కూర్చో. ఇప్పుడు చూడు, నొప్పి గుండెల్లో నొప్పి. చూనది కాదు, నొప్పి నొప్పి గుండెల్లో నొప్పి, గిల్లి గిల్లి గిచ్చేస్తది. అది ట్యూన్. పోరని ఎవరు పోకిర్ల పాట కదా నిజంగా. నిప్పురా బడే, మీ గుండె నిప్పట్రా. అలాగా బడే బడే రండ్రా. ఏ బడే బడే బడే. నో 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 ప్రాబ్లం, ప్లీజ్ టేక్ యువర్ సీట్, ప్లీజ్ గో బ్యాక్, ప్లీజ్ ప్లీజ్. బడే బడే, కళ్ళు తిరుగుతున్నా? చెమటలు పడుతున్నా? ఏసీలో చెమటలు పట్టవరా. ఫస్ట్ ఎయిడ్ చేయాలి, షర్ట్ తినడం. రే నీవి కాదురా, పేషెంట్ వి. మరి ప్యాంటు? రే గుండెకాయ ఎక్కడ ఉంటుంది? మోకంలో. పైన షడిప్పు. చిన్నప్పుడు బూరలు తగ్గుదేమని నేను ఊదేస్తా. ఇచ్చే ప్రెజర్ ఇవ్వండి డాక్టర్. ప్రెజర్ గాలి. అబ్బా అబ్బా, ఆ కొట్టు ఏంటి, ఆ గుట్టు ఏంటి, ఆ బండనగలరా.
చెప్పాను కదయ్యా, నాకే కాదు ఎవరికైనా సహాయం చేసే మదర్ తెరిసాకి బ్రదర్స్ లాంటి వాళ్ళు. సార్ దాని సహాయం ఉండరా సార్, మర్డర్ అటెంప్ట్ అంటారు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ పిలుస్తారు లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళేంటి సార్ గుడ్డుని బాధడి బాధారు. ఏమయ్యా వాళ్ళు చేసిన వాళ్ళు తప్పేమనుందో చెప్పు. ఇక్కడ ఎవరికైనా అపాయం జరిగితే 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందని తెలుసు. అక్కడ అలా కొత్త తెలిసిన లోపల నీ ప్రాణం పోతేను, పైగా ఇది యాక్టింగ్ అని వాళ్ళకి తెలియదా? అంతెందుకయ్యా, మొన్నటికి మొన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేశారు. సో వాళ్ళు చేసింది కరెక్టే. అంటే వాళ్ళు నాకు తెగ నచ్చేశారయ్యా. అదిగా సార్, వాళ్ళకి మానవత్వం ఉంది, సేవ చేసే గుణం ఉంది. నా కూతుళ్ళకు వాళ్లే కరెక్ట్ అయ్యా. ఏమయ్యా కావాలంటే టెస్టులు పెట్టుకో, వాళ్లే గెలుస్తారు. వాళ్లే గెలుస్తారా? నువ్వేం మాట్లాడు, బాగా ఫోన్ పెట్టాయి. ఎలా గెలుస్తారో నేను చూస్తాను చెప్పి.